ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైలర్స్ కి 10,000 రూపాయలు మంజూరు చేసినందుకు టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయమని ప్రభుత్వ అధికారులను కోరుతున్నామని, దీనిపై సీఎం జగన్ స్పందించి టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిలాని భాష కోరారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టైలర్స్ డే సందర్భంగా జ్యోతిరావుపులే, డాక్టర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టైలర్స్ అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం నుండి కూరగాయల మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు టైలర్స్ ని గుర్తించారని, అలాగే నేటి ముఖ్యమంత్రి టైలర్స్ కి 10,000 రూపాయలు ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. టైలర్స్ కు టైలర్స్ కాలనీ కావాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను నాయకులను కోరుతున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు టైలర్స్ అసోసియేటెడ్ ఒక ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దురదృష్టం శాతం ఆయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో టైలర్లు అందరికీ 10,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా జగన్ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలా రోజులుగా టైలర్స్ కాలనీ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ ఇంతవరకు మా ఈ కోరిక అయితే నెరవేర్చడం లేదు. ఎంతోమంది పేదలు ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో రెడీమేడ్లు ఎక్కువ రావడం వల్ల చాలామంది టైలర్స్కి సరైన ఉపాధి లేక ఎంతో బాధపడుతున్నారు. అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా టైలర్స్ కాలనీ యొక్క కోరిక ఇంకా నెరవేరలేదు. ఆ దిశగా కూడా గవర్నమెంట్ మా మీద శ్రద్ధ పెట్టి మాకు టైలర్స్ కాలనీ సపరేట్గా ఏర్పాటు చేస్తే సంతోషిస్తాము.